वेलकम टू सुप्रजा टीवी तेलुगु। प्लीज सब्सक्राइब अवर चैनल सुप्रजा टीवी तेलुगु। वेलकम टू सुप्रजा टीवी तेलुगु। ई रोज नेनु मीकु ओक मंची रेसिपी चूपिस्तानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नी चूपिस्तुन्नानु इप्पुडु। ई रेसिपी अयिते चिन्न पिल्ललकि चाला इष्टपडतारु। 1 इयर बेबी नुंचि पेद्दवाळ्ळ वरकु चाला इष्टंगा तिंटारु। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పు। ఇది మెత్తగా ఉడికించుకోవాలి ఫస్ట్ కందిపప్పు మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి। తాలింపు వేసుకోవడానికి కొంచెం ఒక చెంచా మంచి నూనె ఉప్పు పచ్చిమిర్చి కారం ఇది పచ్చిమిర్చి కారం దంచి పెట్టాను ఇక్కడ కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి ఎల్లిపాయ తాలింపులో వేసుకోవడానికి కొంచెం జీలకర్ర ఆవాలు అదే విధంగా పసుపు ఇప్పుడు ఇది ప్రాసెస్ ఎలానో చూపిస్తాను। ఇప్పుడు ఈ కందికట్టు ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను। ఫస్ట్ కందిపప్పుని ఒక బౌల్ లో వేసుకుందాం। ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి। దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। అదే విధంగా కారం పచ్చి కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇది అందుకనే నేను పచ్చిమిర్చి దంచాను। ఇది ఒకసారి కలుపుకోవాలి మొత్తం। ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి। ఇప్పుడు తాలింపు వేసుకుందాం। ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి। స్టవ్ సిమ్ లో పెట్టుకోండి। దీంట్లో మంచినూనె వేసుకుందాం। తర్వాత ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేస్తున్నాను। తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ తాలింపులో వేసుకోవాలి। తాలింపులో వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది। ఈ స్మెల్ అనేది కందికట్టుకు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట। కొంచెం పసుపు వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ముందే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కట్టును పోసుకోవాలి। దీన్ని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి। మరిగించుకుంటే కందికట్టు రెడీ అయిపోతుంది। కందికట్టు మసిలింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది। చూడండి కందికట్టు రెడీ అయిపోయింది। ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు। ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అదే విధంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి।